గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 636. ముందుగా అందరికి రాఖీ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు డైలీ మనీ షోలోని అదానీ గ్రూప్ పైన మరొక బాంబ్ పడింది, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే, ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 255 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 64,831 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 93 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,253 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18% పెరిగినట్లయితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.90% పెరిగింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరిలోనే అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు వేరియస్ ఆరోపణలు చేస్తూ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం చాలా ప్రెషర్ చూసాం. ఈవెన్ దీని వలన ఆ టైంలో మన మార్కెట్స్ లో కూడా చాలా వాలటాలిటీ కనపడింది. నో అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు ఇన్ని ఎలిగేషన్స్ చేయడంతో సుప్రీంకోర్టు సెబీని ఈ ఇష్యూ రిలేటెడ్ గా డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా సెబీ కూడా ఆ రిపోర్ట్ ని సబ్మిట్ చేసేసింది. ఈ కేసు హియరింగ్ ఈ ఆగస్ట్ 29th రోజున జరగాల్సి ఉన్నది, కాకపోతే ఈ కేసు హీరింగ్ అన్నది తర్వాతకి పోస్ట్ పోన్ అవడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలుసు. నో ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తుండగానే రీసెంట్ గా జార్ సరోస్ ఫండింగ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ గ్రూప్ అయిన ఓసీసీఆర్పీ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు మన ఇండియాకు చెందినటువంటి ఒక గ్రూప్ లోని ఫ్రాడ్స్ జరుగుతున్నాయని వాటిని త్వరలోనే బయట పెడతామని అనౌన్స్ చేశారు. ఆ న్యూస్ గురించి మనం ఫ్రైడే రోజు డైలీ మనీ షోలోని డిస్కస్ చేసుకున్నాం కూడా. నో ఈ ఓసీసీఆర్పీ వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. వీళ్ళు కూడా అదానీ గ్రూప్ పైనే వేరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్స్ ఏ కొన్ని గుర్తు తెలియనటువంటి మారిషియస్ ఫండ్స్ ద్వారా అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి కొన్ని $100 మిలియన్ వరకు పెట్టుబడులు పెట్టారని, దీని ద్వారా అదానీ గ్రూప్ స్టాక్స్ లోని వీళ్ళు ప్రైస్ మానిపులేషన్ చేసినట్లుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా దీని రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని పేపర్స్ అండ్ ఈమెయిల్స్ ని కూడా ఆల్రెడీ చెక్ చేశామని చెప్పి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు రిపోర్ట్ లోని ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారు. దానిలో ఒకరి పేరు నాసర్ అలీ షాబాన్ అహ్లీ అండ్ మరొక అతని పేరు చాంగ్ చుంగ్ లింగ్. ఇద్దరు కూడా అదానీ ఫ్యామిలీతోని చాలా క్లోజ్ గా ఉండేవారు. అండ్ అంతేకాకుండా అదానీ గారి బ్రదర్ అయినటువంటి వినోద్ అదానీ గారికి చెందినటువంటి కంపెనీస్ లో కూడా వీళ్ళు స్టేక్స్ ని హోల్డ్ చేస్తున్నట్లుగా, సో వీళ్ళిద్దరికి అదానీ ఫ్యామిలీతో ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ వలన కొన్ని ఫారెన్ కంపెనీస్ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీస్ లోని షేర్స్ ని కొని అమ్మడం ద్వారా చాలా లాభాలే గడించారని, కొన్ని $100 మిలియన్ వరకు కూడా అదానీ షేర్స్ లోని పంప్ చేయడం ద్వారా షేర్ ప్రైస్ ని కూడా మానిపులేట్ చేసినట్లుగా వీళ్ళు ఆరోపించడం జరిగింది. సో ఈ ఓసీసీఆర్పీ వాళ్ళ దగ్గర నుంచి కూడా అదానీ గ్రూప్ పైన ఇటువంటి రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి మనం వేరియస్ అదానీ గ్రూప్ స్టాక్స్ లోనైతే ప్రెషర్ చూసాం. ఓసీసీఆర్పీ వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రిపోర్ట్ రాగానే అదానీ గ్రూప్ వాళ్ళు కూడా స్పందిస్తూ వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా అదానీ గ్రూప్ వాళ్ళు కొట్టిపడేయడం జరిగింది. ఫారెన్ మీడియా సపోర్ట్ తోనే వీళ్ళందరూ కూడా అదానీ గ్రూప్ నైతే టార్గెట్ చేస్తున్నారని, అండ్ అదానీ గ్రూప్ లోని ఎఫ్ఏ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఆల్రెడీ సెబీ అయితే ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది, అండ్ అంతేకాకుండా సుప్రీంకోర్టులో కేసు హియరింగ్ కూడా ఉన్నదని, ఈలోపే అగైన్ ఫారెన్ మీడియా అయితే అదానీ గ్రూప్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఆరోపించడం జరిగింది. చూడాలి, త్వరలోనే సుప్రీంకోర్టులో కూడా హిండెన్బర్గ్ చేసినటువంటి ఆరోపణలు రిలేటెడ్ గా కేసు అయితే ఉన్నది కదా, ఆ కేసులోని అదానీ గ్రూప్ లో నిజంగా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయా లేదా అన్నది బయటపడేటువంటి అవకాశం ఉన్నది. బట్ కానీ ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓసీసీఆర్పీ వాళ్ళు కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఆరోపణలే అదానీ గ్రూప్ పైన చేయడంతోనే మనం ఈ రోజు అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో, ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఎన్ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి ఆగస్ట్ 14th రోజున ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ వచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ విషయం తెలియలేనట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. రావత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి మొబైల్ నెంబర్ తో కాల్స్ చేసి స్టాక్ మార్కెట్ లోని ఎష్యూర్డ్ రిటర్న్స్ అంటే ఇంత రిటర్న్ తీసుకొస్తామని చెప్పి చెప్తుంటారు కదా, అలా ఎష్యూర్డ్ రిటర్న్స్ ని ఆఫర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ అండ్ అన్ఆథరైజ్డ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాడని, అండ్ ఇంతేకాకుండా మీ ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి కదా వీటి యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చినట్లయితే మీ తరపున వాళ్లే ట్రేడ్ చేసి దాని ద్వారా కూడా ఎష్యూర్డ్ రిటర్న్స్ వచ్చేలా చేస్తామని చెప్పి చాలా మందిని మోసం చేస్తున్నట్లుగా, ఇటువంటి వాళ్ళు ఆఫర్ చేసేటువంటి స్కీమ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వాటిని అస్సలు నమ్మద్దని చెప్పి ఎన్ఎస్సీ వాళ్ళు ఇన్వెస్టర్స్ కైతే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ వ్యక్తే కావచ్చు, ఈ వ్యక్తి కాకపోతే మరొకరు కావచ్చు, ఇటువంటి కాల్స్ జనరలీ మనకు వస్తానే ఉంటాయి, ఈవెన్ నాకు కూడా చాలా సార్లు వస్తుంటాయి, మీలో కూడా ఎంతో మంది కాల్స్ వచ్చి ఉండొచ్చు. ఒకవేళ మీ కాల్స్ వస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ కాల్స్ ఏవైతే వస్తాయో ఈ కాల్స్ ని నమ్మి మీ డీమ్యాట్ అకౌంట్ యొక్క క్రెడెన్షియల్స్ గానీ ఇచ్చారనుకోండి, మీరు కంప్లీట్ గా మోసపోతారు. సో ఇటువంటి కాల్స్ ఏవైతే వస్తాయో జస్ట్ వాటినైతే ఫస్ట్ అవాయిడ్ చేసేయండి. ఇలాంటి స్కీమ్స్ ప్రొడక్ట్స్ అండ్ వ్యక్తుల్ని అస్సలు నమ్మకండి. స్టాక్ మార్కెట్ లోని గ్యారంటీ ఆర్ ఎష్యూర్డ్ రిటర్న్స్ ఇటువంటి ఉండవు. స్టాక్ మార్కెట్ అంటేనే వాలటాలిటీ. స్టాక్ మార్కెట్ లోని మనకి పేషెన్స్ ఉంది,
లాంగ్ టర్మ్ లోని కంపెనీస్ రిలేటెడ్ గా మనం వర్క్ చేసి మంచి కంపెనీస్ ని గనక మనం హోల్డ్ చేసినట్లయితే అప్పుడు మనకి బెటర్ రిటర్న్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తప్ప ఇటువంటి వారు షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ తీసుకొస్తామని ఎవరైతే మీకు ఎష్యూరెన్స్ ఇస్తుంటారో వాళ్ళని అస్సలు నమ్మకండి. అండ్ మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం తెలియక ఇటువంటి వారిని నమ్మి మోసపోతుంటారు. సో అందుకనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ అది చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి ఐటీ హార్డ్వేర్ పిఎల్ఏ 2.0 స్కీమ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి మన యూనియన్ ఐటీ అండ్ టెలికామ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి టోటల్ గా 38 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 38 అప్లికేషన్స్ లోని గ్లోబల్ కంపెనీస్ లైక్ హెచ్పీ, డెల్, లెనోవా అండ్ ఫాక్స్కాన్ వాళ్ళతో పాటు మన ఇండియన్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ లో భాగంగా మన ఇండియాలోని పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అండ్ సర్వర్స్ యొక్క మ్యానుఫాక్చరింగ్ పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చూస్తుంది. సో దీనికైతే కంపెనీస్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మన ఇండియాలో వీటి యొక్క మ్యానుఫాక్చరింగ్ పెరిగి వీటి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా జరిగినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. నువ్వు ఈ 38 కంపెనీస్ అయితే అప్లై చేసుకున్నాయి కదా, వీటిలో ఎన్ని కంపెనీస్ ఈ స్కీమ్ లో సెలెక్ట్ అవుతాయి అన్నది మనం చూడాలి. నెక్స్ట్, ఇయర్ 2020 నుంచి చూసినట్లయితే చాలా కంపెనీస్ యొక్క ఐపీఓస్ వచ్చాయి కదా. ఈ ఐపీఓస్ వచ్చాయి అండ్ సక్సెస్ఫుల్లీ లిస్ట్ అవడం కూడా జరిగింది. జనరల్లీ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత దానిలో ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఉంటారు, యాంకర్స్ ఉంటారు, ఇలా చాలా మంది ఉంటారు కదా. వీళ్ళందరూ షేర్స్ పైన కూడా కొంత టైం లాకిన్ పీరియడ్ అని ఉంటుంది. లైక్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని రోజులు లాకిన్ పీరియడ్ ఉన్నట్లయితే ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి కొంత టైం ఫ్రేమ్ లాకిన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ లాకిన్ పీరియడ్ ఎండ్ అయిన టైంలోని జనరల్లీ ఒకవేళ వాళ్ళు సేల్ చేసినట్లయితే ఆ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూస్తూ ఉంటాం. ఈ సెప్టెంబర్ మంత్ లోని మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి 10 కంపెనీస్ లోని వేరియస్ ఇన్వెస్టర్స్ యొక్క లాకిన్ పీరియడ్స్ ఎండ్ అవును ఉన్నాయి. ఏ కంపెనీ యొక్క లాకిన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్న డేట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఎంత లాకిన్ షేర్స్ ఫ్రీ అవబోతున్నాయి అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ లాకిన్ పీరియడ్ ఎండ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఒకవేళ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైనా సేల్ చేసినట్లయితే మనం ఈ స్టాక్స్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక్కడ లాకిన్ పీరియడ్ ఎండ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఆ ఇన్వెస్టర్ సేల్ చేయాలంటే అలా ఏం లేదు. ఒకవేళ ఆ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళు హోల్డ్ చేస్తారు. అలా కాకుండా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి లేదా ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నారనుకోండి, ఆ టైంలోని ఆ ఇన్వెస్టర్ సేల్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఒకవేళ ఈ కంపెనీస్ లోని లాకిన్ పీరియడ్ ఇప్పుడు ఎండ్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్ సేల్ చేసినట్లయితే మనం ఆ స్టాక్స్ లోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే కంపల్సరీ ఇక్కడ ఇన్వెస్టర్ సేల్ చేస్తారని చెప్పి రూల్ ఏం లేదు. నెక్స్ట్, డిఫెన్స్ సెక్టర్ లో సిమ్యులేటర్స్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా, దాంతో వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. సో వీళ్ళకి ఇలా ఆర్డర్స్ వస్తుండడం వల్ల మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా స్టాక్ లో కూడా చాలా పాజిటివ్ మొమెంటం చూసాం. ఇప్పుడు అగైన్ వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 72 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. బట్ కానీ ఈ ఆర్డర్ వీళ్ళకి దేని రిలేటెడ్ గా వచ్చిందని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో అయితే మెన్షన్ చేయలేదు. సో ఈ రోజు మళ్ళీ కొత్త ఆర్డర్ వచ్చిందని అప్డేట్ తోనే మనం జెన్ టెక్నాలజీ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం చూసాం. సో త్వరలో వీళ్ళు ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ ఇస్తారేమో చూడాలి. ఒకవేళ మీలో ఎవరైనా జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉండి కంపెనీ ఏం చేస్తుందని తెలుసుకోనుకున్నట్లయితే మన ఛానల్ లో ఆల్రెడీ జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ప్లాంట్ విజిట్ వీడియో చేస్తాం. ఆ వీడియో చేసిన దగ్గర నుంచి చూసిన ఈ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగింది. ఒకసారి ఆ వీడియో మీకు ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. దాని ద్వారా జెన్ టెక్నాలజీస్ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్స్ లోని లాంజెస్ ఉంటాయి కదా, మీలో చాలా మంది ఫ్లైట్ లో అది ట్రావెల్ చేసినప్పుడు ఈ లాంజెస్ విజిట్ చేసే ఉండొచ్చు. ఈ లాంజ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు మన కంట్రీలోని లీడింగ్ వీసా సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈ వీసా సెంటర్స్ ఉంటాయి కదా, వీసా సెంటర్స్ లో కూడా లాంజ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యాసిల్ ఫ్రీ వీసా సర్వీస్, అంటే కస్టమర్స్ ఆ సెంటర్కి వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళకి వీసా ప్రాసెస్ అది త్వరగా అయిపోయేలాంటి సర్వీస్ ఆఫర్ చేయబోతున్నారు. అండ్ ఈవెన్ దీంతో పాటుగా డోర్ స్టెప్ వీసా సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు లాంజ్ యాక్సెస్ అన్నది ఇలా మల్టిపుల్ లొకేషన్స్ కి వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం డ్రీమ్ ఫోక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, రైల్వే పిఎస్సీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ దగ్గర నుంచి 256 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు 6 ఎలివేటెడ్ స్టేషన్స్ తో పాటు అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ 256 crores వరకు ఆర్డర్ వచ్చిందని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, కంట్రీ బేస్డ్ వైన్ మ్యానుఫాక్చర్ చేసి సెల్ చేసేటువంటి సులా వైన్యార్డ్స్ లోని వరల్డ్ ఇన్వెస్ట్ ఏషియా పిటి లిమిటెడ్ వాళ్ళకి జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి అప్రాక్సిమేట్లీ 18% స్టేక్ ఉన్నది. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ 18% స్టేక్ లోని అప్రాక్సిమేట్లీ 13% స్టేక్ ని ఈచ్ షేర్ 473 rupees నుంచి 508 rupees చొప్పున ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని అప్రాక్సిమేట్లీ 13% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. సో నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే కొంత డిస్కౌంట్ లోని ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో మనం సులా వైన్యార్డ్ స్టాక్ లో ప్రెషర్ చూసాం.
నెక్స్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ సెప్టెంబర్ 5th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు ఏ రేషియోలోని బోనస్ ఇష్యూ ఇస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా పవర్ యొక్క సబ్సిడరీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు సాన్యో స్పెషల్ స్టీల్ మ్యానుఫాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని పవర్ డెలివరీ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ కంపెనీ కోసం మహారాష్ట్ర సోలాపూర్ డిస్టిక్ లోని 28.125 మెగావాట్ ఏసీ క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు సెటప్ చేసేటువంటి ఈ సోలార్ ప్లాంట్ ద్వారా యాన్యువల్లీ 61.875 మిలియన్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ప్రాజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రీవ్స్ రీటైల్. ఇది గ్రీవ్స్ కాటన్ యొక్క రీటైల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్. వీళ్ళు ఆటో ఈవీ మార్ట్ అనేటువంటి పేరుతోని ఈవీ రీటైల్ స్టోర్స్ ని రన్ చేస్తుంటారు. ఈవీ రీటైల్ స్టోర్స్ లోని మల్టీ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. నో ఈ ఆటో ఈవీ మార్ట్ వాళ్ళతోని అనదర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అనేటువంటి ఎన్గిమా ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఆటో ఈవీ మార్ట్ పేరుతోని మన ఇండియా మొత్తం ఏవైతే ఈవీ రీటైల్ స్టోర్స్ ఉంటాయో ఆ స్టోర్స్ లోని ఈ ఎన్గిమా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉంటాయి కదా, వాటిని సేల్ చేయబోతున్నారు. సో దీని ద్వారా ఎన్గిమా వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే పుష్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, గ్రీవ్స్ కాటన్ వాళ్ళ మల్టీ బ్రాండెడ్ ఈవీ రీటైల్ స్టోర్ అనేటువంటి ఆటో ఈవీ మార్ట్ వాళ్ళకి అనదర్ బ్రాండ్ వచ్చి యాడ్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది బోత్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్. నెక్స్ట్ రీసెంట్ ఐపీఓ అయినటువంటి ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ స్టాక్ ఈరోజు సెషన్ లో లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లోని 197.40 రూపీస్ లిస్ట్ అయింది. అగెన్స్ట్ ఐపీఓ ప్రైస్ 408 రూపీస్. అక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి చివరికి ఈరోజు సెషన్ లోని 163.15 రూపీస్ క్లోజ్ అయింది. డే వన్ రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 51% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మెడ్ప్లస్ స్టాక్ ఏకంగా 8% పైన కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లోని ఈ మెడ్ప్లస్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 1.5 crore షేర్స్ అంటే 12.8% ఈక్విటీ ఈచ్ షేర్ 860 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ డీల్ డిస్కౌంట్ లో జరగడం, అది కూడా ఆల్మోస్ట్ 13% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడంతో ఒక్కసారి ఈరోజు సెషన్ లో మనకి మెడ్ప్లస్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఈవెన్ మెడ్ప్లస్ ఏ కాదు, ప్రూడెంట్ కార్పొరేట్ లో కూడా 35 లాక్ షేర్స్ అంటే 8.5% ఈక్విటీ ఈచ్ షేర్ 1129 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ డీల్ డిస్కౌంట్ లో జరగడంతో ఈ రోజు సెషన్ లో ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీస్ స్టాక్ 9% పైన కరెక్ట్ అయింది. నెక్స్ట్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి ఇండియన్ నేవీ దగ్గర నుంచి 2021 ఫిబ్రవరిలోని 5 డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ వచ్చింది. దీనిలో భాగంగా ఈ రోజు వీళ్ళు ఫస్ట్ డ్రైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ని వెస్ట్ బెంగాల్ లోని టిటగ్రా వాళ్ళకి ఉన్నటువంటి షిప్ యార్డ్ లోని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు డెలివర్ చేసేటువంటి ఈ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఇది ఇండియన్ నేవీ సౌతర్న్ నేవల్ కమాండ్ క్లియరెన్స్ డైవింగ్ టీమ్స్ కి హార్బర్ లో ఉన్నటువంటి షిప్స్ ని రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేస్తుంటారు కదా అండర్ వాటర్ లోకి వెళ్ళి, ఆ టైంలోని ఇవి డైవింగ్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నాయి. సో ఈ రోజు వీళ్ళు ఫస్ట్ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ని లాంచ్ చేశారన్న ఈ అప్డేట్ రావడంతో మార్నింగ్ నుంచి టిటగ్రా స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎంసీఎక్స్ వాళ్ళ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సపోర్ట్ ని వీళ్ళకి ప్రీవియస్ గా 63 మూన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవారు. బట్ ఈ 63 మూన్స్ తో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ని ఎంసీఎక్స్ వాళ్ళు రద్దు చేసుకుని కొత్త సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ యొక్క కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఈ పాటికి ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి, కానీ అది డిలే అవుతూ వస్తుండడం వలన రీసెంట్ గానే వీళ్ళు 63 మూన్స్ వాళ్ళతోని వాళ్ళ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతున్నా కూడా మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకోవడం వలన ఎంసీఎక్స్ వాళ్ళకి పర్ క్వార్టర్ 125 క్రోర్స్ వరకు కూడా కాస్టింగ్ పడుతుంది. సో ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో మనం ఎంసీఎక్స్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నువ్వు ఈ కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని యొక్క మాక్ ట్రేడింగ్ సెషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నట్లుగా, దీనిలో అయితే ఎటువంటి గ్లిచెస్ కూడా రాలేదని, అండ్ ఈ కొత్త సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేసే ముందు మరొకసారి మాక్ ట్రేడింగ్ సెషన్ వీళ్ళు కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళ కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే వీళ్ళు టెస్ట్ చేశారో దానిలోని ప్రస్తుతానికి ఎటువంటి గ్లిచెస్ రాలేదని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఎంసీఎక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చూడాలి, ఈ కొత్త సాఫ్ట్వేర్ లో ఎనదర్ మాక్ ట్రేడింగ్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు కదా, దానిలో కూడా ఎటువంటి గ్లిచెస్ రాకుండా త్వరలోనే ఇది కనుక ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినట్లయితే వీళ్ళకి ఇప్పుడు ఎక్స్ట్రా కాస్టింగ్ ఏదైతే పడుతుందో పర్ క్వార్టర్ 125
crores. ఆ బర్డెన్ అన్నది తగ్గనుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లో జంప్ కనపడింది. అండ్ దీంతో పాటు ఈవెన్ సుప్రీం ఇండస్ట్రీస్ లో కూడా సిమిలర్ సినారియో కనపడింది కదా. దీనికి రీజన్ మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా, ఎంఎస్సిఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ రివ్యూ లో భాగంగా కొన్ని స్టాక్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు అండ్ కొన్ని స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ఇండెక్స్ నుంచి ఇంక్లూడ్ చేసినటువంటి స్టాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ స్టాక్స్ లోకి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఫండ్ ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ప్రీవియస్ గానే షేర్ చేయడం జరిగింది. ఈ ఎంఎస్సిఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ ఆగస్ట్ 31st, అంటే ఈ రోజే. సో దాంతోనే మార్కెట్ క్లోజ్ అవడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ స్టాక్స్ ఏవైతే యాడ్ చేశారో వాటిలోకి ఫండ్స్ ఇన్ఫ్లోస్ వచ్చి ఉంటాయి కాబట్టి స్టాక్స్ లో ఒక్కసారి మనకి అంత రియాక్షన్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచో గైస్. ఈ రోజు డైలీ మంచో లో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.